BM Junior College లో ల్యాండ్ అయ్యి వారు కొప్పూరు విలేజ్కి పొందారు. అక్కడ జన చైతన్య యాత్రలో పార్టిసిపేట్ అవుతారు. అక్కడ నుండి ఏవన్ కన్వెన్షన్ వారు వారి పార్టీ వర్క్షాప్ ఉంది, దాంట్లో పార్టిసిపేట్ అయ్యి 2:30 నుండి మినీ స్టేడియంలో దేర్ ఇస్ అ పబ్లిక్ మీటింగ్, అక్కడ పార్టిసిపేట్ అవుతారు. ఈ పబ్లిక్ మీటింగ్లో ఇట్స్ బేసికలీ ద్వాక్రా సదస్సు. ఈ ద్వాక్రా సదస్సులో ముఖ్యమైన వారు క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ అంటే ద్వాక్రా పెట్టుబడి నిధి. మీ అందరికీ తెలుసు ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. దాని కింద డిఆర్ఏ అంటే రూరల్ గ్రూప్స్లో 470,000 మందికి 149 కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది, అడ్జస్ట్ చేయడం జరిగింది. ఇట్లనే మెప్పా గ్రూప్స్లో ఆల్మోస్ట్ 71,000 మందికి 23 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది, తర్వాత అడ్జస్ట్ కూడా చేయడం జరిగింది. సేమ్ సీక్వెన్స్లో ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఆఫ్ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ అంటే ద్వాక్రా పెట్టుబడి నిధి వాళ్ళు లాంచ్ చేయబోతున్నారు. సో ఈసారి కూడా ఒక 149 కోట్ల రూపాయలు ద్వాక్రాకి అంటే డిఆర్డీఏ గ్రూప్స్కి అండ్ 23 కోట్ల రూపాయలు మెప్పా గ్రూప్స్కి రిలీజ్ చేయబోతున్నారు. ప్రతి ఒక్క గ్రూప్కి 3,000 చొప్పున డబ్బు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దానికి పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. రిగార్డింగ్ సెక్యూరిటీ బందోబస్ ఐ రిక్వెస్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ టు అప్డేట్. తర్వాత కొంచెం ఈసారి సెక్యూరిటీ మనము ఎన్హాన్స్ చేసి కొంచెం అధిక మొత్తంలో సెక్యూరిటీని మనము ప్రతి చోట నియమించుకోవడం జరిగింది. హెలిప్యాడ్ నుంచి కొప్పూలు విలేజ్కి వెళ్తారు, అక్కడ కూడా ఆ ఏరియా అంతా కూడా మొత్తం కూడా ఎన్యూమరేషన్ చేయడం జరిగింది. ఎవరింట్లో ఎంతమంది ఉంటారు ఇంకా దాని మొత్తము ఇన్ఫర్మేషన్ ఉంది మా దగ్గర. ఎవరైనా స్ట్రేంజర్స్ వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ పెట్టుకుందాము. ఆ ఏరియా అంతా కూడా ఆ మీటింగ్ ప్లేస్ అంతా కూడా మా అదుపు రెండు రోజుల నుంచి తీసుకున్నాము. ఆమ్ గార్డ్ పెట్టుకుందాము. అక్కడ నుంచి కన్వెన్షన్ హాల్కి వస్తారు. కన్వెన్షన్ హాల్ వచ్చే రూట్ కూడా మొత్తం కూడా రూఫ్ టాప్స్ అవన్నీ కూడా కవర్ చేసుకోవడం జరిగింది. బందోబస్తు అంతా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కన్వెన్షన్ హాల్లో కూడా పార్టీ మీటింగ్ జరిగేటప్పుడు మినిమల్ స్ట్రెంత్ ఏదైతే ఉంటుందో అది డిప్లాయ్ చేసుకుంటాం. తర్వాత కాన్వాయ్ రిహార్సల్ స్థలము అవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత మినీ స్టేడియంకి వచ్చే వరకు డ్వాక్రా మహిళలు ఎక్కువ ఉంటారు కాబట్టి మన జిల్లాతో పాటు నైబరింగ్ జిల్లా దగ్గర నుంచి ఉమెన్ కాంపోనెంట్ ఫోర్స్ తీసుకోవడం జరిగింది. సో దాంట్లో తరోగా ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ కూడా జెంట్స్ కానివ్వండి, లేడీస్ కానివ్వండి, మెన్ కానివ్వండి, వాళ్ళందరూ ఫిస్కింగ్ కేసు లోపల పంపిస్తాము. సో కొంతమంది కొత్త ఫోర్స్ మనకు అవసరమైంది. దాంట్లో గుంటూరు జిల్లా నుంచి కొంతమంది, నెల్లూరు జిల్లా నుంచి కొంతమంది, మొత్తం ఆల్ ర్యాంక్స్ పుట్ టుగెదర్ అరౌండ్ 1600 ఫోర్స్ మనం డిప్లాయ్ చేస్తున్నాం ఈ బందోబస్తు గురించి. ఇవన్నీ కూడా తర్వాత బ్రీఫింగ్ చేయడం జరిగింది. ఏ విధమైన ఇది జరగకుండా రేపు ప్రతిదిన చర్యలు తీసుకున్నాం. తర్వాత చివరిగా పార్కింగ్ వస్తే ఎన్ని బస్సులు వచ్చినా కూడా 300 బస్సులు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అద్దెకి వైపు నుంచి కానివ్వండి, కందుకూరు వైపు నుంచి కానివ్వండి, అవన్నింటి కూడా మనం సిరి హాస్పిటల్ ఎక్కడైతే పార్కింగ్ ఉందో అక్కడ డిఎస్పీ మార్కప్ లాస్ట్ టైం చేసినట్టు చాలా కట్టుదిట్టంగా వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా కందుకూరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా సిరి హాస్పిటల్ దగ్గర దిగుతారు, దిగి రోడ్ దాటుతారు. అద్దెకి వైపు నుంచి వచ్చినట్టు కూడా వాళ్ళు కూడా యూటర్న్ తీసుకొని ఆ సిరి పార్కింగ్ దగ్గర దిగుతారు, రోడ్ దాటుతారు. సో వాళ్ళు రోడ్ దాటేటప్పుడు మనకు రోప్ పార్టీస్ వస్తాయి, అటొక రోప్ పార్టీ ఇటొక రోప్ పార్టీ పెడతాం. ఈ రోప్ పార్టీ పెట్టకముందు బ్యారికేడ్స్ పెడతాం.